Venga. కానీ దురదృష్టవశాత్తు మా ఆడియో ఫంక్షన్లో పాల్గొకుండా ఆయన స్వర్గస్థులయ్యారు. అందుకోసం ముందుగా ఒక్క నిమిషం విద్యాసాగర్ రావు గారి ఆత్మశాంతికి ఒక్క నిమిషం మౌనం పాటించవలసిందిగా సభకు కోరుతున్నాం. స్టూడెంట్ పవర్ మూవీకి ప్రొడ్యూసర్గా అతి చిన్న వయసులోనే సినిమా రంగంలోకి ప్రవేశించి ఎలక్ట్రికల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినటువంటి కృష్ణప్రసాద్కి సాదరంగా సినిమా ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాం. చాలా ఉత్సాహంగా తాను మంచి ఉద్యోగాలు చేయగలిసినటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ సినిమా రంగం మీద ఉండేటువంటి మక్కువతో సినిమా రంగం మీద ఉండేటువంటి మక్కువతో ఈ సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అవ్వడం ద్వారా మొట్టమొదటిసారి సినిమా డైరెక్టర్గా నాకు అవకాశం వచ్చింది. నన్ను మొట్టమొదటిసారి సినిమా డైరెక్టర్గా చేసినందుకు కృష్ణప్రసాద్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగానే తన కుమారుణ్ణి సినిమా రంగంలోకి పంపించి తనకున్నటువంటి సినిమా మీద ఉండేటువంటి మక్కువని తన కుమారుడి ద్వారా తీర్చుకోవడానికి ఉత్సాహపడినటువంటి వారి తండ్రి అయినటువంటి సత్యప్రసాద్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సినిమా నిర్మాణం అంతా తాను హీరోగా ఉంటూనే నిర్మాతగా ఎక్కడ ఏ రకమైనటువంటి కొరత లేకుండా సినిమాని ఎన్ని రోజులు తీస్తే అన్ని రోజులు తీయండి కానీ సినిమా బాగా రావాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో సినిమాని తీసినందుకు తక్కువ వయసు అయినా నిర్మాతగా ఈ ఇండస్ట్రీలో మంచి స్థానంలో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గురుతుల్యులు ఎంతోమంది హీరోలకి లైఫ్ ఇచ్చినటువంటి గురుతుల్యులు కోదండ రామరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా సినిమాలో ఆర్టిస్టు మరియు డైరెక్టర్ అయినటువంటి కాశీ విశ్వనాథ్ గారు సాయిరాం గారు మా సినిమాలోకి సంగీతం సమకూర్చారు. సీనియర్ జర్నలిస్ట్ మీడియా వారికి, పాత్రికేయ మిత్రులకి, ఫస్ట్ మిమ్మల్ని మీరే కదా జనంలోకి తీసుకెళ్ళేది, అందుకని ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరందరూ వచ్చి ఈ సినిమాకి ప్రమోషన్ చేసుకున్నందుకు. స్టూడెంట్ పవర్, శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ మెయిన్ చీఫ్ అనుకుంటాను, ఆయన ద్వారా ఈ సినిమా ఆడియో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే శోభబాబు అంటే నాకు చాలా ఇష్టం, మేము ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అకాల మరణం బాగా ఇబ్బంది పెట్టింది. ఈ సినిమా హీరో కృష్ణప్రసాద్ గారికి, ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన్ని ఫస్ట్ కంగ్రాచులేట్ చేస్తున్నాను. పూర్ణి మా తోటి దర్శకులు, మిగతా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, స్టూడెంట్ పవర్ సినిమా అంటే నేను చూడలేదు కానీ పోస్టర్స్ అవి బాగానే ఉన్నాయి, మంచి పవర్ఫుల్ టైటిల్, సో బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
చాలా మంచి విషయం. సో ఎన్నో స్టేజీల మీద శోభన్ బాబు గారిగా ఎన్నో, సో ఈ వీళ్ళందరి సమక్షంలో ఆయనకి ఆత్మీయులు ఉన్నారు, ఆయన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరి సమక్షంలో ఇది ఒక మంచి స్టూడెంట్ పవర్ సెకండ్ సాంగ్ ప్రేమ అంటే ఏమిటో తెలుసా. సాంగ్స్ ఇంకా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రవీణ్ గారు అందరు చేశారు. దీనిలో ఈ ఫిలిం పరంగా కాన్సెప్ట్ యూత్ పరంగా ఉన్నా కూడా ఒక పాట గోదావరి బేస్ చేసుకొని చేయాలి అని మార్కండే గారు ఫస్ట్ అప్రోచ్ అయ్యారు. సో ప్రసాద్ గారు, మార్కండే గారు మంచి, అంటే వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ యాక్చువల్లీ, దిస్ ఈజ్ న్యూ టీమ్, మంచి కాన్సెప్ట్కి మీ ఆధారణ ఉంటుందని ఆశిస్తాను ఇప్పుడు నేను. సో ఐ విష్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. మన సత్యప్రసాద్ గారు సినిమా తీయాలనే ఎంతో కోరికతో చిన్న చిన్న వాళ్ళతో కూడా సినిమా తీసి 100 రోజులు ఆడించే విధంగా ఆయన ప్లాన్ చేసి నిజంగా మన నటులను కూడా ఎన్నుకుంటంలో మన గోన అప్పారావు డైరెక్టర్ గారు చాలా శ్రమ చేశారు. చేసి మంచి ఆ పోర్షన్కి తగినటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుని ఈ సినిమాని స్టూడెంట్ పవర్ అంటే స్టూడెంట్కి ఎంత పవర్ ఉంది, ఈ దేశానికి దిశ దిక్సూచి కూడా ఈ స్టూడెంటే అని నిరూపించారు ఈ సినిమా ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని ఆదరించి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీసే విధంగా సహకరించాలని కోరి ప్రార్థించు సెలవు తీసుకుంటున్నాను. వచ్చినప్పుడు ఒకసారి మీ టీం దగ్గరికి రావాలనే ఐడియా ఉండే, మా కేసులున్న కారణంగా రాలేకపోయినాను. కానీ ఈ సినిమా గురించి మీరు చాలా కష్టపడి ప్రయాసాల కూర్చి ఈ సినిమాను ఛాలెంజ్గా తీసుకొని తీసినట్టుగా తెలిసింది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ కావాలని మా విద్యాసాగరరావు గారు దీంట్లో ప్రత్యేకంగా ఇద్దరం కలిసి కూడా చూసిన కొన్ని బిట్స్, ఆయనకు చాలా హోప్ ఉండే, బాగా వాడుతుందండి ఈ సినిమాని, నాతో 2-3 సార్లు అన్నాడు. ఈ సినిమా సక్సెస్ కావాలని ఆయన ఆత్మ శాంతి చేకూరుతుందని కూడా ఈ సందర్భంగా మీతో మనవి చేస్తూ మీ కష్టాన్ని ప్రతిఫలించే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.